యేసు క్రీస్తు నామములో ప్రోగ్రాం చూస్తున్న దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ప్రియులారా. ఎక్కడో ఒక్కడ మన బలహీనతలు ఉంటూనే ఉన్నవి, కానీ ఆ బలహీనతల నుండి మనం విడిపించబడాలి. దేవాది దేవుడు మన కోసం ఆ పరలోకాన్ని సిద్ధపాటు చేశాడు. ప్రతి ఒక్కటి కూడా మన కోసం అన్ని సిద్ధపాటు చేసి దేవుడు ఎదురు చూస్తున్నాడు మన కోసం. అవన్నీ కూడా చేసి నా పిల్లలు నా రాజ్యానికి రావాలని దేవుడు ఎంతగానో చూస్తూ ఉండగా, మనమైతే మార్పు లేని వారుగా ఎన్నో సంవత్సరాల నుండి బైబిల్ ధ్యానిస్తూ ప్రార్థన చేసుకుంటూ మరి మన జీవితంలో క్రియలు లేని విశ్వాసాన్ని కలిగిన వారిగా ఉంటున్నాము. మన జీవితంలో మంచి క్రియలు కలిగి ఉండలేకపోతున్నాము. మన జీవితంలో ఆత్మఫలములు లేని స్థితిని కలిగి ఉంచుకున్నాం. ఆత్మఫలములు మంచితనము కలిగి ఉంటున్నామా? సమాధానము, శాంతి, దీర్ఘశాంతం ఇవన్నీ కలిగి ఉంటున్నామా? ఇవన్నీ కూడా మనలో లేవు. కానీ పైకి మాత్రం క్రైస్తవులము, పైకి మాత్రం దేవుని బిడ్డలము. పైకి చూస్తే ఎంతో మరి దేవుని బిడ్డలుగా ఉంటున్నాము. నీవు ఈ లోకంలో దేవుని బిడ్డలుగా ఉంటూ అందరికీ కనపడుతున్నావేమో, కానీ ఇదంతా కూడా ఈ లోకంలో అన్ని వ్యర్థమే ప్రియులారా. నువ్వు అలా అందరికీ కనపడిన నీ అంతరంగంలో పాపము దాగి ఉన్నట్లయితే ఖచ్చితంగా రేపు నువ్వు మరణించాక నీ జీవితము పాతాళములు పడిపోతూ ఉంటూ ఉంటా. నీవు చివరికి నీ జీవిత యాత్ర, నీ యొక్క ఆత్మ మొత్తము కూడా పరలోకమునికి వెళ్ళక పాతాళంలో నువ్వు పడిపోతూ ఉంటావు ప్రియులారా. పాతాళం, ఎంతమంది పాతాళంలో కాలుతూ ఉన్నారు. పైకి మనము గొర్రెతోలు కప్పుకొని నటించిన నీవు మరణించినాక ఆ గొర్రెతోలు విడిపోతుంది నీ నుండి. ఈ గొర్రెతోలు విడిపోయిన తర్వాత నీ రూపం ఏందో తెలిసిపోతూ ఉంటుంది. ఇక్కడ తెలియకపోవచ్చు, కానీ నీవు చనిపోయాక నీ ఆత్మ జీవితమంతా కూడా నరకంలో కాలుతూ ఉంటుంది. తరువాత తీర్పులో అందరి రూపాలు బయటకు వచ్చేస్తాయి. తీర్పులో ఎవరేమి తప్పులు చేశారో ప్రతిదీ కూడా బయటికి తెరపైకి వచ్చేస్తాయి మొత్తము కూడా. కాబట్టి మనము ఈ లోకములో ఉంటూ ఉన్నామంటే, దేవుని ధరించుకున్నామంటే, నీకు ఆశీర్వాదాలు, నువ్వు సంతోషంగా ఉండాలి అంటే ఖచ్చితంగా దేవుడు నీకు అన్నీ అనుగ్రహిస్తూ ఉన్నాడు. కానీ నువ్వు పొందుకునే విధానంలో నీ ప్రవర్తన, నీ నోటి మాట నువ్వు కాచుకున్నట్లయితే, ఇక్కడ చూడు, నీ నోటి మాట, నోటిని నాలుకని భద్రం చేసుకున్నవాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకుంటాడంట. అంటే నీ నోటి మాట నుండి నువ్వు జాగ్రత్తగా ఉంటే నీవు శ్రమల నుండి విడిపించబడతావంట, నీ ప్రాణము నువ్వు రక్షించుకోగలుగుతావంట. కాబట్టి మనం ఎలా ఉండాలి? మన నోటి యొక్క మాటని సరి చేసుకోవాలి. నోటి నుండి వచ్చే మాటలు జాగ్రత్తగా మాట్లాడాలి. దేవుని నమ్ముకుంటున్న ప్రతి ఒక్కరు కూడా దేవునికి మహిమకరమైన జీవితాన్ని జీవించినట్లయితే ఖచ్చితంగా మీ జీవితంలో దేవుడు గొప్ప ఆశీర్వాదాలు ఇస్తాడు. మీరు అనుకున్న దానికి రెట్టింపుగా దీవెనలు మీకు అనుగ్రహిస్తాడు. మీ జీవితంలో ఎప్పుడు ఎల్లవేళలో ఆనందము కలిగించబడుతూ ఉంటుంది. హల్లెలూయ. కాబట్టి ప్రతి ఒక్కరూ మన నోటిని కాచుకొని దేవుడిస్తున్న ఆశీర్వాదాలు పొందుకున్నాము. God bless you.